మాయమాటలు చెప్పి ఓ యువతిని అమాయకంగా నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఒట్టేశాడు. గర్భవతిని చేశాడు. ఆ తర్వాత మొహం చాటేసిన ఘటన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వెలుగుచూసింది. 3 వారాల నుంచి పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత కుటుంబం వివరాల మేరకు గూడూరు పట్టణంలోని అరుంధతీయవాడకు చెందిన 20 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి చెందిన గోవింద్ ప్రశాంత్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కొంతకాలం ఇద్దరు ప్రేమించుకున్నారు. కలిసిమెలిసి జీవించారు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. తరువాత ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఆ యువకుడు బాధిత యువతికి కనపడకుండా తిరగసాగాడు. ఇది తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో యువకుడి ఇంటి వద్ద బాధిత కుటుంబం బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు వాపోయారు. ఇకనైనా పోలీసులు స్పందించి యువతికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా చెల్లెలు ప్రశాంత్ అనే అబ్బాయిని ఇష్టపడి ప్రేమ 2 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయిని పూర్తిగా నమ్మింది. 6 నెలలు ప్రెగ్నెంట్ కూడా అయింది. నేను ఇంట్లో ఒప్పించి చేసుకుంటానని చెప్పి ఆ అబ్బాయి ప్రెగ్నెంట్ కడుపు కూడా డబ్బులు ఇచ్చి 40,000 మాత్రం డబ్బులు ఇచ్చి పీపిచ్చేసాడు. దాన్ని సహజంగా వదిలేశాం. ఈ లోపల వీళ్ళు పట్టుకొని నిశ్చితార్థం చేపించారు అబ్బాయికి. ఆ నిశ్చితార్థం పట్టుకొని మా చెల్లి బయట వేసింది. బయట వేసిన విషయం మేము కనుక్కుంటే నేను చచ్చిపోతానని ఉరేసుకో బాబుంది. ఎందుకమ్మా ఏం అడిగితే ఇప్పుడు బయట పెట్టింది. ఆ అబ్బాయి కాడికి వస్తే మా అమ్మ చచ్చిపోతాను అంటుంది. నీతో నేను మాట్లాడితే నీతో ఇది చేస్తే మా అమ్మ చచ్చిపోతానని ఆ అబ్బాయిని బెదిరించాడు అంట అమ్మాయిని. ఆ అమ్మాయి నేను చచ్చిపోతాను నాకు వద్దని అంటుంది. ఈ లోపల నిశ్చితార్థం చేసుకున్న మరుసటి రోజే అమ్మాయిని బయటికి తీసుకొని బయట కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉన్నా నాకు ప్రెగ్నెంట్ గా ఉండాలి. ఇక్కడ ఎవ్వరు న్యాయం చెప్పట్లే మాకు ఏరియాలో. మాకు న్యాయం కావాలి. తిరిగాం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి 3 వారాలు తిరిగాం. అక్కడ వాళ్ళు కూడా ఏది చేయలేకపోయారు. వాళ్ళు కేసు కావాలని అంటున్నారు. మాకు మటు కేసు వద్దు. మా బిడ్డ జీవితం కావాలా, లేకుంటే మా బిడ్డ చచ్చిపోద్దంట. ఇప్పుడు ఇంజిన్ రబ్బైతే పెట్టుకో ఉండాలి. వాళ్ళు పూర్వ కాలంలో మేము వాళ్ళు డబ్బుండే వాళ్ళు. మాకు డబ్బు లేదు. అందుకని మాకు ఎవరు న్యాయం చేయట్లే. ఇక్కడ ఎవ్వరు మా ఏరియాలో మా మాదిగాల్లో కూడా మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. అదే మాకు కావాలి. మాకు న్యాయం కావాలి. ఇది అక్కడ దాకానే పోనీ, మాకు న్యాయం కావాలా. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ గూడూరు శివ అబ్బాయి వద్దు కేసు కట్టమన్నారు. వాళ్ళిద్దరు పండియటంగా వాళ్ళిద్దరిని ఒకటి కానియటంగా మాకొద్దు అని అంటున్నారు. 6 నెలలు గర్భం పోయింది. ఇప్పుడు 2 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయి. అమ్మాయి నేను ఇంటిని తాగి చచ్చిపోతాను అంటున్నాను. అబ్బాయి నా మెళ్ళ తాలుబుట్టు కడితే కట్టమను, లేకపోతే చచ్చిపోతాను. మాకు న్యాయం చేయండి. Adi Sankara Group of Institutions, MAC A+, MBA Autonomous Institution, All India GATE ranks 23, 64 and 87, 17 gold medal winners in JNTU year results, 10 Pratibha Awards by Government of AP, All Recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, about 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B.Pharmacy. EAP set, ISET code, SANK, Adi Sankara Group of Institutions, Guduru.